అలాంటి మధ్యతరగతి వ్యక్తిని నేను. ఎప్పుడు చిరంజీవి గారి పక్కన కూర్చొని ఆయనతో పాటు తిరుగుతూ ఉంటే నీకు ఏం అవ్వాలందంటే నాకు మ్యాక్సిమం నీ బాడీ గార్డ్ అవ్వాలందో అంత మించి నాకు వేరే కోరికలు లేవు. అంటే నాకు నిజంగా పెద్ద కోరికలు లేవు. నాకు ఏదో నేను అద్భుతంగా సాధించేయాలి ఏం కోరికలు లేవు. నాకు ఏదో ఒక అలా బతికేస్తూ ఉండేవాడిని. నాకున్నదల్లా ఒక కోపం ఉండేది. ఒక సగట్టు మనిషి మీద హక్కుల మీద కొడితే మటుకు వచ్చే కోపం నాకు. ప్రతి మధ్యతరగతి మనిషికి ఉండే కోపం. ఆ కోపమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. చాలా దీర్ఘ క్రోధి ఎంత ఉంది సార్, అది మంచిగానే నేను చెప్తున్నాను. అంటే ఒక కోపాన్ని దాచుకుంటే జలసాలో ఒక డైలాగ్ ఉంది, ఒక్కడికి వస్తే కోపం, అది సమూహానికి వస్తే విప్లవం అవుతుంది. అంటే చాలామందికి అర్థం కాదు. ఈ రోజున మనం మాట్లాడుతూ ఉంటే ఎందుకు మీతోనే మాట్లాడాలి, ఎందుకు ప్రత్యేకించి సోషల్ మీడియాలో ప్రభావితం చేసే శక్తియుక్తులున్న మీరు శతజ్ఞి అనగానే అందరూ ఏమనుకుంటారంటే కూర్చోబెట్టి ఒక 10 మంది నా ఎంప్లాయీస్ అనుకుంటున్నారు. శతజ్ఞి అంటే జన సైనికులు, ప్రతి ఒక్కడు, ప్రతి వీర మహిళ, అన్యాయం కోసం తిరగబడ్డ ప్రతి ఒక్కడు శతజ్ఞిలా పేలుతాడు. వైసీపీ వాళ్ళు వచ్చి 5 మంది ఉంటున్నా 10 మంది ఉంటున్న అపార్ట్మెంట్లో దాడి చేస్తే నువ్వు ప్రతి ఊరు ఊరా ప్రతి వాడవాడా నువ్వు వెళ్ళాలి. శతజ్ఞి అనేది ఒక అపార్ట్మెంట్లో ఉండే శతజ్ఞి కాదు. అది వాళ్ళ మనస్తత్వానికి మనం ఏం సమాధానం చెప్తాం? ఇది నేను దీనికి జనసేన ఆవిర్భావానికి చాలా నలిగాను. పార్టీ పెట్టాలా లేదా అంటే దానికి ముందు మీకు తెలియజేయ అంటే నేను పంచుకోవాల్సింది, కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒక సంస్థ పెట్టాను. దట్ ఈస్ ఆరిజిన్ పాయింట్ ఆఫ్ జనసేన. జనసేన ఆవిర్భావానికి మూలం కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్. అది ఏ పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చింది అంటే సగటు మనిషికి, అది కులం ఉండదు మతం ఉండదు, సగటు మధ్యతరగతి మనిషికి వాడు కట్టుబాట్లను పాటిస్తాడు, చట్టాలకి అతీతంగా వెళ్ళడు, విత్తిన చట్టాలకి లోబడే బతుకుతాడు, భయపడతాడు పోలీసులు అంటే, లా అంటే భయపడతాడు, చట్టాలంటే భయపడతాడు. కానీ అలాగే పెరిగాను నేను కూడా. ఒకసారి నేను నా కష్టాలు ఎలా ఉన్నాయంటే నేను తెచ్చిపెట్టుకున్న కష్టాలు కాదు అవి, నాకు నా కష్టాలు లేవు. నిజంగా చెప్పాలంటే నేను తెచ్చిపెట్టుకుని అరుగు తెచ్చుకున్న కష్టాలు ఉన్నాయన్నీ.